ఏం కదరన్న, బాగున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? బాగానే ఉన్నాను రాము. నా చేతిలో నారుమడి సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు? ఏమీ లేదన్నా, నేను కూడా రేపు ఎల్లుండి నారుమడి పోసుకోవాలి. కాకపోతే మన గ్రామంలో నాగరాజు శ్రీ పద్ధతి నారుమడి వేస్తున్నాడంట, చూడడానికి వెళ్తున్నాను. ఇంకో విషయం అన్నా, ఈ శ్రీవారి పద్ధతికి దిగుబడి చాలా ఎక్కువ, ఖర్చు చాలా తక్కువ అవుతుందంటనా? అవునా? అయితే నేను తెలుసుకుంటాను రాము. అయితే రానా, వెళ్దాము. నారాజనా, 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 మీ శ్రీవారి బిడ్డ చూడడానికి రమ్మన్నావు కదా, నాతో పాటు కాదరబాయ్ నేను కూడా తీసుకొచ్చానన్నా. చాలా మంచిది రాము. ఇదే నేను శ్రీవారి పద్ధతిలో సాగు చేస్తున్న నారుమడి. సరే, అన్ని విషయాలు వివరంగా చెప్తాను, రండి కూర్చుందాం. నారాజన్న, ఈ శ్రీవారి పద్ధతి అంటే ఏమి, వివరంగా మాకు చెప్పు. ఈ శ్రీవారి విధానం ఒక సాగు విధానం మాత్రమే. ఈ శ్రీవారి నారుమడులు చేసుకునే పద్ధతిలో మిగతా వాటికి ఇది చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా అందరూ 25 కేజీలు నారుమడి ఎకరానికి పోస్తారు. ఈ పద్ధతిలో అయితే 2 కేజీలు మాత్రమే సరిపోతాయి. ఈ పద్ధతిలో చీడపీడ పురుగుల బెడద తగ్గుతుంది, అదేవిధంగా కూలీల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ శ్రీవారి పద్ధతిలో నీరు చాలా తక్కువగానే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. అవును, అలాగా ఒక ఎకరానికి ఎంత విస్తీర్ణంలో నారుమడి వేసుకోవాలి, నారుమడి ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా నారుమడి ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను, తర్వాత నేను తయారు చేసుకునే నారుమడిని చూపిస్తాను. చాలా మంచిది, నాకు చాలా ఆసక్తిగా ఉంది, వివరంగా చెప్పి చూపించండి. మొదటిగా పొలం అంతా చక్కగా దమ్ము చేసుకొని సదరంగా ఉంచుకోవాలి. పొలంలో ఎత్తుకున్న ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ నారుమడిని సిద్ధం చేసుకోవాలి. ఒక ఎకరానికి 1 సెంటు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 మీటర్ వెడల్పు, 10 మీటర్ల పొడవు, ఈ విధంగా 4 బెడ్లు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న 4 బెడ్ల మీద ఏమేమి వేసుకోవాలన్నా? 100 కేజీల ఘనజీవామృతాన్ని, 20 బస్తాల పశు ఎరువును తీసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బెడ్లపైన 4 పొరలుగా వేసుకోవాలి. 4 పొరలుగా ఎలా వేసుకోవాలి? మొదటి పొరగా మనం కలుపుకొని పెట్టుకున్న ఎరువుని 1 అంగుళం ఎత్తున ఆ బెడ్లపైన వేసుకోవాలి. 2వ పొరగా జల్లించిన మెత్తటి మట్టిని 1.5 అంగుళాల ఎత్తు ఆ ఎరువు పైన వేసుకోవాలి. 3వ పొరగా కలుపుకొని పెట్టుకున్న ఎరువుని మరొకసారి 1 అంగుళం ఎత్తున ఆ మట్టిపైన వేసుకోవాలి. 4వ పొరగా జల్లించిన మెత్తటి మట్టిని 2 అంగుళాలు దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు బెడ్లపైన వేసిన ఈ పొరలు ఉన్నాయి కదా 4, వీటన్నిటినీ కలదీపుకోవాలి. చాలా బాగుంది, తర్వాత ఏం చేసుకోవాలి? ఇప్పుడు బీజామృతంలో శుద్ధి చేసుకున్న విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని తెచ్చుకొని ఈ బెడ్లపైన సమపాళ్ళుగా వేసుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, చూపిస్తారా? మొదటిగా విత్తనాలని 12 గంటలు నేను నీటిలో నానబెట్టుకున్నాను. తర్వాత బీజామృతంలో శుద్ధి చేసి మొలక కోసం ఈ గోనె సంచులు వేసుకొని మూట కట్టి 24 గంటలు నీటిలో పెట్టుకున్నాను.
ఈ మొలకెత్తిన విత్తనాలని బెడ్లపైన సమపాళ్ళుగా చల్లుకోవాలి. చాలా బాగుంది. ఇప్పుడు నారుమడి ఎలా తయారు చేసుకోవాలి? నారుపడి పైన నాలుగు పొరలు వేసుకోవాలన్నారు, అవి ఎలా వేస్తారో చూపిస్తారా? ఆ తర్వాత విత్తనాలు కూడా ఎలా చల్లుకోవాలో చూపించండి. సరే, నారుమడిలోకి వెళ్ళారండి. ఆ మడులన్నీ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా. ఈ విధంగా మెత్తగా చేసుకున్న దమ్ము చేసిన ఈ మట్టి జారిపోకుండా ఈ చెక్కలు కానీ వరి బొద్దులు కానీ బొంగులు కానీ అడ్డం పెట్టుకొని ఎత్తుగా చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలన్నా? ఈ విధంగా చేసుకున్న బెడ్డల మీద తర్వాత నాలుగు పొరలుగా ఆ ఎరువుని మట్టిని వేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. మొదటి పొరగా ఈ పశువులు ఎరువుని ఒక అంగుళం ఎత్తు పోసుకున్నాం. ఇప్పుడు రెండవ పొరగా జల్లించిన మట్టిని పొరని అంగుళంన్నర పోసుకోవాలి దీనిపైన. రెండో పొర మట్టి పోసుకున్నాం కదా, ఇప్పుడు మూడో పొరగా ఆ పశువుల ఎరువుని రెండు అంగుళాలు దీనిపైన కూడా పోసుకోవాలి. ఈ నాలుగో పొర కూడా మట్టిని ఒక అంగుళం పోసుకున్నాం. ఇప్పుడు నాలుగు పొరలు వేసుకున్నాం, ఇంకేం చేయాలి? ఇప్పుడు ఈ పొరలన్నీ కలిసే విధంగా కలయి తిప్పుకోవాలి. ఇట్లా కలి తిప్పుకున్నాం కదన్న, తర్వాత ఏం చేయాలా? మరి మొలకెత్తిన విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని నాలుగు బెడ్ల మీద సమపాళ్ళుగా చల్లుకోవాలి. ఇప్పుడు విత్తనాలు చల్లుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఈ విత్తనాలు చల్లుకున్న తర్వాత మట్టి కలుపున్న పశువుల ఎరువుని ఈ విత్తనాలపైన పరుచుకోవాలి.
విత్తనాలు మీద ఎరువు చల్లుకున్నాం కదనా, తర్వాత ఏం చేయాలి? ఈ విత్తనాల పైన ఎరువు చల్లుకున్న తర్వాత ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి ఈ యొక్క బెడ్ల పైన పరుచుకుంటూ వెళ్ళాలి. గడ్డి పరిచినాం కదనా, దీనివల్ల ఉపయోగం ఏమి? ఈ గడ్డి కప్పుకోవటం వలన మనం చల్లుకున్న విత్తనాలని పక్షులు తినవు. ఇంకోటి ఎండ వేడికి ఆ మొలకొచ్చిన ఇంటి కదా ఎండిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా వర్షం వచ్చినా కానీ ఆ మొక్కలకు కొట్టుకోకుండా పోకుండా ఉంటాయి, మొక్క శాతం బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న గడ్డిని ఎన్ని రోజులు తొలగించాలి? ఈ గడ్డిని 2 రోజుల తర్వాత తొలగించుకోవాలి, ఎందుకంటే అప్పటికి కొంచెం మొలక వస్తుంది కాబట్టి. ఆ గడ్డిని తీసేసుకున్నప్పుడు ఆ మొక్క ఇంకా బాగా పెరుగుతుంది. ఈ విధంగా నారుమడిలో వచ్చిన నారుని ఎన్ని రోజులకు నాటుకోవాలి? ఇలా సిద్ధపరచుకున్న నారుమడి 8 నుంచి 12 రోజులు లో ఇది తీసుకొని మన చేలో దమ్ము చేసిన చేను ఉంటుంది కదా, దాంట్లో నాటుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నారుమడి గడ్డి కొప్పిన తర్వాత నీరు ఏ విధంగా పెట్టుకోవాలి? ఇలా సిద్ధపరచుకున్న నారుమడికి నీరుని ఏ విధంగా పెట్టుకోవాలంటే ఉదయం సాయంత్రం మనం కొంత పైన చిలకరించుకుంటూ ఉంటే చాలు. నారాజు గారు, మాకు తెలియని ఈ నారుమడి విషయాలు ఎన్నో తెలుసుకొని చాలా మంచిది అనిపించింది. ఇదే విధానాన్ని నేను కూడా పాటించి 10 మందికి తెలియజేస్తానని మీతో చెప్తున్నాను. ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నాగరాజు గారు. ధన్యవాదములు.